కొనసాగుతున్నాం. అలాగే ఇక్కడ విగ్రహాలు నిర్వహిస్తున్నాము. మీ వంతు ముందుగా అన్న పనిగిరి రాజేంద్ర గారు ఉన్నాము. ఒక్కటన్నాము అన్ని ఒకటి పెట్టమన్నాము, అన్ని పెట్టమన్నాము. దేశ చరిత్రను తిరిగి రాబోతున్నారు. అదేవిధంగా కార్యక్రమ మన ముఖ్య అతిథులు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు బహుమతి. అదేవిధంగా కోరుతున్నాము, దయచేసి రావాలి సార్ మీరు మా పెద్దలు. అన్న వెనక్కి రావాలి అందరూ. థ్యాంక్ యూ సార్. అదే విధంగా సభాధ్యక్షులు శ్రీధర్ గారిని పూలమాల వేయాల్సిందిగా కోరుతున్నాము. సాజిద్ గారిని పూలమాల వేయాల్సిందిగా కోరుతున్నాము. అదే విధంగా దేవయ్య గారిని పూలమాల వేయాల్సిందిగా కోరుతున్నాము. మధ్యలో నగారిని పూలమాల వేయాల్సిందిగా కోరుతున్నాము. మొత్తానికి మొత్తానిగా తినలేక ఆ పురుగులన్నం దొడ్డన్నం తినలేక మొత్తం కూడా హాస్టల్ బయట వారేసేది. కానీ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత బొల్లి శేఖర్ గారిని పూలమాల వేయాల్సిందిగా కోరుతున్నాము. చిట్యాల గంగాధర్ గారు మా యొక్క కార్యక్రమ విజయవంతాన్ని సాధించిన చిట్యాల గంగాధర్ గారు పూలమాల వేయాల్సిందిగా కోరుతున్నాము. శ్రీరాశ్వర్ గారిని పూలమాల వేయాల్సిందిగా కోరుతున్నాము. ఉప్రేష్ నరేష్ గారిని పూలమాల వేయాల్సిందిగా కోరుతున్నాము. కార్యక్రమానికి వచ్చిన పెద్దలు కంటే అంజన గారిని జ్యోతి ప్రజ్వలన పుల్లార దివాకర్ గారిని నక్క జీవన్ గారిని జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతున్నాము. ఎందుకంటే రాజేశ్వర్ గారిని, బొల్లారపు రాజయ్య గారిని, గద్దెల రాజు గారిని, ఉప్పులేటి నరేష్ గారిని, నక్క జీవన్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. సంతోషం తిన్నాం కాబట్టి ఎవరైనా కొద్దిగా అయిపోతాము. పెద్ద మనుషులు మా కమిటీ సభ్యులు వేదిక వద్దనే ఉండవలసిన కోరుతున్నాము. పెద్ద మనుషులు ప్రెసిడెంట్ వేదిక చిలకట వాడలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని మార్చి 10వ తారీఖు నాడు మా యొక్క సంఘంలో తీర్మానం చేయడం జరిగింది సార్. ఈ తీర్మానం చేసిన మరుసటి రోజునే మేము అంబేద్కర్ గారి విగ్రహానికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఈ ఆర్డర్ ఇవ్వడమే కాదు, మేము ప్రతి ఒక్కరము తలో కొద్దిగా అదేవిధంగా ఇక్కడ కాంట్రిబ్యూషన్ చేసుకొని ఎవరిపైన కూడా ఆధారపడకుండా ఓన్లీ మా యొక్క వాడలో ఉండేటువంటి యొక్క వ్యక్తులను మాత్రమే అందరము కలిసికట్టుగా ఒక యూనిటీగా ఉండి మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి, మనకంటూ ఒక అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని మన యొక్క పిల్లలకు అదేవిధంగా పెద్దలలో ఆ యొక్క ఆలోచన విధానాన్ని తెలియజెప్పాలంటే ఒక విగ్రహ ఆవిష్కరణ మనం విగ్రహం పెట్టుకొని ఆ విగ్రహ ఆవిష్కరణతో కొద్ది వరకు కదిలితం అనేటువంటి ఒక ఆలోచన విధానంతో మేము దీన్ని మొదలుపెట్టాం సార్. విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్ 2 మంత్స్ లోపే మేము ఈ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరణ చేసుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది సార్. దీనికి సహకరించినటువంటి మా విగ్రహ కమిటీ సభ్యులందరికీ, అదేవిధంగా మా యొక్క ఈ విగ్రహాన్ని నిర్మాణం కొరకు చేయితనిచ్చినటువంటి ఒక దాతలందరికీ మరొకసారి ఉద్యమ సేవ్యములు జరుపుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అదేవిధంగా మా యొక్క వారంలో యొక్క జగిత్యాలలో ఇక్కడ తీసుకున్నట్టయితే అర్బన్ జగిత్యాలలోనే ఇప్పటికీ మా వారంలో అసలు ఇక్కడ జగిత్యాలలోనే కమ్యూనిటీ హాల్ లేనప్పుడు మేము కిలగడ్డలో మాదిగా కమ్యూనిటీ హాల్ నిర్మించుకోవడం జరిగింది సార్. అది మా ఐక్యతకు నిదర్శనము. అదేవిధంగా అదే స్ఫూర్తితోని ఈ యొక్క విగ్రహాన్ని ఈరోజు కూడా ఆ ఐక్యతను మళ్ళీ చాటి చెప్పాం సార్. కాబట్టి మీరందరూ పెద్ద మనసు చేసుకొని ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణకు ఇచ్చేసినటువంటి మీ అందరికీ మరొకసారి జేబీ తెలుసుకుంటున్నాం సార్.
అదేవిధంగా మా ఆరగట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి సార్. ఆ సమస్యలు ఇప్పటికీ మేము ఇంతకుముందు మేము తెలియజెప్పాము. అదే ఇక్కడ మీరు శాంక్షన్ చేసిన మాట ఒక బిల్డింగ్ మధ్యలోనే ఉంది సార్. అదేవిధంగా ఇక్కడ ఈ అంబేద్కర్ విగ్రహం పెట్టిన చోటనే మాకు అంబేద్కర్ గారి పేరు మీద ఉద్యానవనము ఏర్పాటు చేయాలనే సంకల్పం మాకు ఉంది సార్. అది మీరు చేస్తారని చేపిస్తారని ఆశతో ఉన్నాం. అదేవిధంగా తీసుకున్నట్టయితే ఒక ఎస్సీ కమ్యూనిటీలో గిట్ట తీసుకున్నట్టయితే ప్రతి ఒక్క కమ్యూనిటీలో అక్కడక్కడ తాగడానికి మంచినీరు గిట్ట తీసుకున్నట్టయితే మనకు మంచినీరు శుద్ధ యంత్రాలు మనం ఇక్కడ తీసుకున్న మినరల్ వాటర్ ప్లాంట్స్ ఇచ్చింది సార్. కానీ మనం వాడకు ఒకటి మినరల్ వాటర్ ప్లాంట్ని కూడా శాంక్షన్ చేయవలసిందిగా మేము కోరుతున్నాం సార్. అందరికీ కూడా మరి ధన్యవాదాలు. వేదికలు మరి ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ఈ వేదిక ఈ అధ్యక్షులు వారికి ఈ కమిటీ వారికి కూడా ధన్యవాదాలు. అంబేద్కర్ విగ్రహాలు ఎందుకు? చాలా కష్టపడి ఆయన వ్యక్తిగతంగా అభివృద్ధి చెంది భారతదేశాన్ని కోసం పాటుపడి ఈ దేశం కోసం కావాల్సినటువంటి రాజ్యాంగాన్ని ఒక అడ్డడుగు వర్గం నుంచి వచ్చి గొప్పవాడైంది కనుక మనమందరం కూడా అదే బాటలో పయనించాలని, ఈ దేశంలో దళిత బలహీన బడుగు వర్గాలందరూ కూడా అభివృద్ధి చెందాలనేటటువంటి ఆలోచన ప్రతినిత్యం ఆయన చూస్తే మనకు గుర్తు రావాలని మనం అంబేద్కర్ విగ్రహాలు పెట్టుకుంటాం. అట్లాగే ఈ భారతదేశం ఒక పూర్తి నిర్మాణంలో అన్ని వర్గాల ప్రజల యొక్క పని ఉంది. అన్ని వర్గాలు ఈ దేశ ఐక్యత కోసం పనిచేసే ప్రధానంగా ఎప్పుడో 60-70 సంవత్సరాల కింద స్వతంత్రం వచ్చిన తర్వాత గొప్ప రాజ్యాంగాన్ని రచించి 60 సంవత్సరాల తర్వాత ఈ దేశం ఎట్లుండాలి, ఈ దేశాన్ని ఐక్యతగా ఉంచాలి, కులాలు మతాలు వర్గాలు ప్రాంతాలు ఇవన్నీ ఉన్నటువంటి ఈ భారతదేశాన్ని చక్కగా నిర్మాణం చేసినందుకు మంచి పుస్తకం రాసినటువంటి వ్యక్తి రాజ్యాంగ నిర్మాత భారతరత్న బిఆర్ సార్ అంబేద్కర్ వారిని గుర్తుంచుకోవాలని విగ్రహం పెడతాం. ఎక్కువ సమయం తీసుకోకుండా రాజకీయంగా ఆర్థికంగా అలాగే రాజకీయ పరంగా కూడా చాలా వెనుకబడిలా ఉన్నారనేది వాస్తవం. ఈ జయంతి ఈ యొక్క విగ్రహాభిషేక సభ యొక్క సందర్భంగా గుర్తు చేసేది ఏంటంటే అభివృద్ధి ఎందాలంటే వ్యక్తిగతమైనటువంటి కష్టపడే మనసత్వం ఉండాలి మనం అందరిలో. ఇవన్నీ కావాలంటే దీనికి వేరే కారణం ఇంకేముండదు. మనం చదువుకోవడం ద్వారా మనం చైతన్యం పొందడం ద్వారా ఆ యొక్క మనం సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా మనం ముందుకు వచ్చినప్పుడు మాత్రమే భారతదేశంలో అంబేద్కర్ కలిగినటువంటి రాజ్యం వస్తుందని చెప్పి స్పష్టం చేస్తూ మరి అలా వారిని గుర్తు చేసుకున్నందుకు రోజు నిత్యం గుర్తు చేసుకున్నందుకు మన విగ్రహాలు మన వాడకట్లలో కానివ్వండి గ్రామ కూడలో కానీ పెట్టుకుంటూ మరోసారి వ్యాఖ్యానిస్తూ మరి అట్లా కావాలంటే ఒకవైపు ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి సాంఘిక సంక్షేమ పథకాలు కానివ్వండి అభివృద్ధి పథకాలు కానివ్వండి వాటిలో మనకు పూర్తిగా అవగాహన కలిగి ఉండడం, ఎవరైతే అవగాహన కలిగి ఉన్నటువంటి మనలో ఉన్నటువంటి సామాజిక కార్యకర్తలు కానీ రాజకీయ నాయకులు కానీ మన యొక్క ప్రజా ప్రతినిధులు కానీ వీళ్ళందరూ కూడా మనందరికీ వాటిపై అవగాహన కల్పించడం. విద్యా బాగా ఇచ్చిన పిల్లాడు బాగా చదివితే ఆయన బాగా చదివేటట్టు ప్రోత్సహించడం, ఒకవేళ మంచిగా పనిచేసుకుంటే లోన్ ఇచ్చి ఆయన ముందుకు తీసుకెళ్లడం, ఒకవేళ మంచి కార్యకర్తగా పనిచేస్తే రాజకీయంగా ఛాన్స్ ఇస్తే ఆయన ముందుకెళ్లడం, ఇట్లా సమాజంలో సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా ఎవరైతే కొద్దిగా తెలివైన వాళ్ళు ఉంటారో ఇంకొకరికి సహాయం చేయడం, ఇవన్నీ చేయడం ద్వారా విద్య అందించడం ద్వారా సహకారం చేసుకోవడం ద్వారా ప్రభుత్వ పథకాలను మనం తెలుసుకోవడం ద్వారా ఇవన్నీ ఎవరో వచ్చి మనకి ఇవ్వరు. చాలా సందర్భాలు ఉంటాయి. ఒక ఆయన ఒక స్కీమ్ కోసం ఆఫీస్కి వెళ్తాం మనం మనందరం గుర్తే. కొందరు ఒకరోజు పోతాం మనం రెండో రోజు పోతే చూద్దాం తీ అనుకుంటాం. ఇంకొందరు నాలుగో పోతారు ఇక అయ్యేటట్లేదు మనకి ఎవరు చేస్తారో పోయి అనుకుంటాడు. మొత్తం 100 మందిలో ఒక 50 సార్లు పోతారు 100 సార్లు పోతారు ఆ స్కీమ్లు పలిస్తారు ఆ కష్టపడతారు దాన్ని సాధిస్తారు వాళ్ళు ముందుకెళ్తారు. గుర్తుపెట్టుకోవాలి ఏ పని ఊరికే రాదు కష్టపడితే కానీ ఏది రాదు. అలాంటి మనసత్వం మనకు ఉండాలి, అలాంటి కష్టపడే గుణం మనకు ఉండాలి. ఎక్కడ నిర్లక్ష్యం కూడా మనకు ఉండాలి. చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి వ్యక్తిగత చాలా ఉంటాయి 4 సార్లు పోతాం 5 సార్లు పోతాం ఆఫీస్కి పోతాం లోన్ రాదు చదువు ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. దేన్నైనా మనం తీసుకోవాలంటే ఖచ్చితంగా కష్టపడాల్సిందే 10 సార్లు 100 సార్లు వెళ్ళాల్సిందే మనం తెలుసుకోవాల్సిందే. మరి ఎక్కువ సమయం తీసుకోకుండా మరోసారి చాలా విషయాలు మనం మాట్లాడుకోవచ్చు. బీసీ ఎస్సీ మైనార్టీ దళిత బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలంటే మనం చైతన్యం కావడం ఒక్కటే మార్గం అని గుర్తు చేస్తూ అట్లాంటి అవగాహన కలిగి ఉన్న వ్యక్తులు కూడా చైతన్యవంతులు అందరినీ చేయాలని
కోరుతూ అతని మనసుతో క్రమశిక్షణ మనకు ఉండాలని వ్యాఖ్యలు మీరు అన్నిటి కావాలంటే కూడా మన పిల్లలను బాగా చదివించేటటువంటి ప్రయత్నం చేయాలి. ప్రాంగణంలో ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి యువజన సంఘం కు ముందు కృతజ్ఞత తెలియజేస్తూ ఈ సమావేశానికి వచ్చేసినటువంటి మన ఈ ఉత్సవ కమిటీ ఇంత అద్భుతంగా అంబేద్కర్ దేవుణ్ణి ఈ విధంగా ప్రదర్శించుకున్నారంటే చాలా ఇలా జగిత్యాల కాదు, ప్రతి వాళ్ళు స్ఫూర్తిగా తీసుకొని ఎక్కడెక్కడైతే ఇంకా ఉన్నారో ఈ యువజన సంఘాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా కూడా మన యొక్క దేవుణ్ణి ఏర్పరచుకోవాలన్నటువంటి ఆవశ్యకత ఇంకా ఉన్నది. కాబట్టి దానిని ముఖ్యంగా రామ్ లక్ష్మణ్ ఇవాళ లేకపోయినా వాళ్ళు మానసికంగా స్థిరగటలో రామ్ లక్ష్మణ్ గారు ఉన్నారు ఇక్కడ, ఎందుకంటే వాళ్ళ స్ఫూర్తి అయ్యాల ఈ యొక్క యువజన సంఘం ఈ విధంగా తయారైంది. కాబట్టి మన అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సంపన్నుడు కాదు, తెలుగులో సంపన్నుడు, జ్ఞానంలో సంపన్నుడు, ఇవాళ యావత్ ప్రపంచంలో ఒక మేధావిగా ఎదిగిందంటే తాను ఆనాడు తన బాల్య దశలో కష్టాలను ఎదిరించిండు, కష్టపడి చదువుకున్నాడు. అందుకే ఈనాడు యువత కూడా, ఈనాడు విద్యార్థులు కూడా అంబేద్కర్ స్ఫూర్తిగా తీసుకొని మనం ఇంకా కష్టపడి చదవాలి, మనం అంబేద్కర్గా ఎదగాలని నేను సభాముఖంగా హిందూ కోడి బిల్లు రాకపో, కార్మికులకు 8 అవర్స్ పనిచేసే హక్కులు రాకపోవు అంటే ఇట్లా చెప్పుకుంటా పోతే అంబేద్కరే లేకపోతే మన రాజ్యాంగం కూడా ఏ విధంగా ఉంటుందో. ఇవాళ రాజ్యాంగం చాలా విలువైనది, పవిత్ర గ్రంథం, ఒక బైబిల్ ఖురాన్ ఏ విధంగా పవిత్ర గ్రంథమో భారతదేశానికి యావత్ భారతదేశానికి అందరికీ ఒక మంచిది ఒక గ్రంథం ఏర్పడ్డదంటే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కృషి. ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం, ఇవాళ అధికారులు రాజ్యాంగ బద్దంగా పరిపాలన చేయాలి, ఎవరు ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేయడానికి వీల్లేదు. ఇవాళ రాజ్యాంగాన్ని సవరించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కానీ ఇతర రాష్ట్ర ఇంకొక ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే అప్పుడప్పుడు మేము పేపర్లలో చూస్తున్నాం, మీడియాలలో చూస్తున్నాం, మన యొక్క రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు, అట్రాసిటీ ఉన్నటువంటి సవరణలు ఇవి, మేము దళితులము, మేము ఊకోము, ఇవి సవరించినట్టయితే దళితులు ఏకమై మన పార్లమెంట్ మీద మేము దాడి చేస్తామని మేము సభాముఖంగా తెలుస్తున్నాం. కాబట్టి రాజ్యాంగాన్ని కాపాడి రాజ్యాంగ బద్దంగా ముందుకు సాగాలని మేము కోరుతూ జై భీమ్ అంబేద్కర్ ఆలోచన విధానం వర్తిల్లా. ఉద్యమ నమస్కారాలు. ఈనాడు భారతదేశంలో స్వాతంత్రం రాకటం ముందు చాతుర్వర్ణ వ్యవస్థ మనస్ఫూర్తి వలన అనేకమైనటువంటి అవమానాలు ఎదుర్కొని ఆనాటి పరిస్థితులలో మరి అంబేద్కర్ గారు క్లాస్ కు బయట కూర్చొని ఒక చదువు, ఉన్నతమైన చదువు చదివి ఈ దేశంలో నాకంటే వెనుకబడ్డ వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకోవాల్సిన ఆలోచనతోనే ఆనాడు ఉన్నతమైనటువంటి చదువులు చదివి ఈ దేశానికి రాజ్యాంగం ఇచ్చినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈనాడు ఈ దేశంలో దళితులు ఈ విధంగా, మరి బలహీన వర్గాలు ఈ విధంగా రాజకీయంగా మరి విద్య ఉద్యోగాలలో ముందుకెళ్తున్నారంటే దానికి కారణము బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి దళితుల హక్కుల కోసం అనేక ఉద్యమాలు ఎదుర్కొని ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వము మరి ప్రత్యేక నియోజకవర్గ చట్టాలను ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వంకి మరి విన్నవిస్తే ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి గాంధీ గారు ప్రత్యేక నియోజకవర్గాల చట్టాలు అయితే దళితులు కూడా ఇతర వర్గాలతో సమానంగా ముందుకెళ్తారని చెప్పి ఆనాడు కమ్యూనల్ అవార్డును అది రద్దు చేసుకోవాలని చెప్పి అంబేద్కర్ గారి మీద ఉత్తర్వులు తీసుకొచ్చి ఆనాడు కమ్యూనల్ అవార్డును రద్దు చేయడం జరిగింది. ఆనాటి సందర్భంలో అనేకమైనటువంటి అటు రాజకీయంగా ఇటు ఉద్యమాలలో అనేక అవమానాలు ఎదుర్కొన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నా జాతి రాజకీయంగా ఎప్పుడైతే ముందుకెళ్తుందో అప్పుడే నా జాతి ముందుకెళ్తుందని చెప్పి ఆనాడు మరి దళితులకు ఓటు హక్కును కల్పించినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈనాడు నాపిక మాట్లాడుతున్న రాజకీయ నాయకులు ఈనాడు అంబేద్కర్ గురించి మాట్లాడుతారు కానీ గతంలో అనేక మార్లు అంబేద్కర్ ను అవమానించి ఇప్పుడు కేవలం రాజకీయ లబ్ధి కోసమే అంబేద్కర్ గారిని ఏదో రకంగా వాడుకోవాలని చెప్పి వాడుతారు కాబట్టి అది అసమంజసం. మరి గతంలో ఉన్నటువంటి అనేక మంది కూడా అంబేద్కర్ గారి మీద మేము ఈ విధంగా చేసాము, ఆ విధంగా చేసాము, అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు కానీ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని ఈ ప్రభుత్వం స్పష్టంగా ముందుకు తీసుకెళ్తా ఉంది. దళిత ఉద్ధరణ కోసం మరి ఇక్కడ ఉన్నటువంటి దళితుల యొక్క జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి దళిత వాడలో ఉన్నటువంటి అంబేద్కర్ సంఘాల కోసం, చింతకుండా వాడలో ఉన్నటువంటి దళిత అంబేద్కర్ సంఘం కోసం కూడా ఈనాడు సాధన సభ్యులు మరి వారి యొక్క నిధులతో ఎంపీఆర్ నిధులతో కూడా ఆ భవనాన్ని పూర్తి చేసుకున్నాం. అదేవిధంగా కిలకట్టలో ఉన్నటువంటి
సమస్యలను కూడా అంబేద్కర్ యొక్క విగ్రహానికి చుట్టూ మరి ఉద్యానవనం ఏర్పాటు చేయాలని, అదేవిధంగా మరి సంగమాన్ని కూడా మిగిలిపోయిన పనులు కూడా పూర్తి చేసుకోవాలని చెప్పి ఈనాడు విజ్ఞప్తి చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం దళితుల కోసం మన శాసనసభ్యులు అటువంటి కార్యకర్తలు కూడా మరి ఇటు ప్రజలకు అటు దళితులకు ప్రభుత్వానికి ముందుగా ఉండి నడిపిస్తామని చెప్పి, అదేవిధంగా జగిత్యాల ప్రాంతంలో కిలగడ్డలో ఉన్నటువంటి రామ్ లక్ష్మణ్ గారు మేము విద్యార్థి దశలో ఉన్నప్పుడు అంబేద్కర్ భావజాలాన్ని ఈ చుట్టుపక్కల ప్రాంతానికి మరి అందరించినటువంటి మహనీయుడు మరి రామ్ లక్ష్మణ్ గారు. వారి ఆలోచన విధానం ప్రకారంగా కిలగడ్డలో ఉన్నటువంటి అందరూ కూడా మిత్రులందరూ కూడా ఈనాడు అంబేద్కర్ విగ్రహాన్ని ఇంత చక్కగా కార్యక్రమం ఏర్పాటు చేసుకుని అందరూ ఆహ్వానించుకొని ఒక కార్యక్రమాన్ని రూపొందించుకున్నందుకు వారికి కిలగడ్డ అంబేద్కర్ యువజన సంఘానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోవడంలో కూడా మామంతిగా మేము ప్రయాణం చేస్తాం, మాతో కూడా మీరందరూ కూడా సహకరించాలని మరొకసారి మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ జై భీమ్ అంబేద్కర్ ఆలోచన విధానం. ఇక్కడ నెలకొంపడం నిజంగా హర్షణీయమైన విషయం. మరి ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి మరి మనకు ఈనాడు అన్ని విధాల అన్ని చట్టాలు మరి మనకు ప్రవేశపెట్టి మనను ఈనాడు ఒక మహనీయులుగా మరి తీర్చిదిద్దిన ఘనత కూడా మన వారికే దక్కుతుంది. మరి ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చిన్న రాష్ట్రాల విభజన రాజ్యాంగంలో ఉంచడం వల్లనే మరి ఈనాడు మన సీఎం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మరి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మరి ఆ సాధించుకున్న తెలంగాణను మన జగిత్యాల నియోజకవర్గంలో మా డైనమిక్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మరి అన్ని వర్గాలకు అన్ని సంక్షేమ కార్యక్రమాలు మరి అందడానికి మరి కృషి చేస్తూ ఉన్నారు. మరి వారికి కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలుపుతూ మరి ఈ సంఘ అధ్యక్షులు దుమ్మల శంకర్ గారు, దుమ్మల రాజ్కుమార్, మరి కంటి అంజయ్య, ఈ సంఘ సభ్యులందరికీ పేరు పేరున మరొక్కసారి మీ హరి అశోక్ కుమార్ నమస్కారాలతో ముగిస్తూ ఉన్నాడు. జై భీమ్ జై. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా ఇక్కడికి ఆహ్వానించి సభాధ్యక్షత వహించిన నేను శాసనసభ్యులు అయిన తర్వాత ఒకటి ఎలక్షన్స్ వస్తూనే ఉన్నాయి, ఇంకా మున్సిపల్ మిగిలిన ఇక్కడ పడుతున్నారు. కానీ మధ్యలో ఒక మంచి కార్యక్రమానికి భారతరత్న భారతదేశానికి ఒక దిశానిర్దేశం చేసిన మహనీయుడు ప్రపంచ మేధావిగా వాళ్ళ ప్రఖ్యాతి చెందిన పెద్దలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణానికి నన్ను ఆహ్వానించడం అని ఇక్కడ రావడం నిజంగా నా జీవితం ధన్యమైన భావిస్తున్నాను. ఎందుకంటే ఈ దేశం 130 కోట్ల జనాభా, 29 రాష్ట్రాలు, రకరకాల భాషలు, రకరకాల భిన్నమైన మతాలు, భిన్నమైన వేషాలు, ఇవన్నీ ఉన్న సమాజాన్ని ఇప్పటికి కూడా ఒక్కతాటిపై నడుతుందంటే అది బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అని చెప్పి మాత్రం చెప్పాలి. మనలో ఎవరైనా కానీ 130 కోట్ల జనం ప్రతి ఒక్కరు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి అనుబంధంగా ఇవాళ నడుచుకోవాల్సింది. అంటే ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు వాళ్ళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలంటే కూడా ఆనాడే ఎంతో దూరదృష్టితోటి రాజ్యాంగంలో ఆర్టికల్ 3ని పొందుపరచడం చిన్న రాష్ట్రాల కోసం అని చెప్పి కూడా ఇవాళ తెలియజేస్తా ఉన్నాం. ఇంతకుముందు ఇప్పుడు చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాలామంది చాలా రకాల వెనుకోవచ్చు ఏమొచ్చిందని చెప్పి వచ్చే అంతా కూడా ఇంకా నీడిగా 5 సంవత్సరాలు పూర్తి కాలేదు. ఒక సంవత్సరం నడితే ఆంధ్ర వాళ్ళతో కొట్లాడుకోవడం, చంద్రబాబు నాయుడుతో వేరుపడటం కలిసిపోయింది. కానీ 3-3.5 సంవత్సరాలనే ఇప్పటికే విద్య లేనిదే ఏ దేశం ముందుకు రాలనే సంగతి ప్రతి ఒక్కరూ తెలుసు. దానిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇవాళ భారతదేశం మొత్తం మీద ఎక్కడ లేనండి గురుకుల పాఠశాలలు ఎస్సీలకు కానీ బీసీలకు కానీ మైనారిటీలకు కానీ గిరిజనులకు కానీ ప్రవేశపెట్టిందంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి విద్యార్థుల కోసం ఆటల పోటీలు పెట్టినాడు మేడం గారు. నన్ను కూడా ఆహ్వానించారు అప్పుడు చూస్తూ ఉంటే ఆ పిల్లల కోసం
మంచి బట్టలు, షూజు, బెడ్స్, ఈ రకంగా ప్రతి విషయంలో కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత భోజనం వరకు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టింది. అంతేకాదు ఇవాళ ఒక నాణ్యమైన విద్యను ఇవ్వడం వల్ల ఇవాళ మన గురుకుల పాఠశాలలు కానీ కళాశాలలు నుంచి కానీ వచ్చిన విద్యార్థులు పోటీ పరీక్షల్లో కూడా పొందుతున్నారు ఇప్పటికే. కాబట్టి మరి విద్య లేదే మరి దేశం మొదటికి రాదు. మన తర్వాత స్వతంత్రం వచ్చిన దేశాలు ఏమైనా కొద్దిగా మంచుకున్నాయంటే విద్యకు ప్రాధాన్యత ఇచ్చిన దేశాలు, ఆ ప్రభుత్వాలు. మరి మన దేశంలో గత ప్రభుత్వాలు అనుకున్నంత ప్రాధాన్యత విద్య పైన చూపెట్టలేదు. ఎప్పటి విషయం కాదు, తమ్ముడు శంకర్ చెప్తున్న విషయం. గత 5-10 ఏళ్ళ కింద మనం చూస్తే ఎక్కడ కూడా సర్కార్ బలాలు చదివినా సర్కార్ రాష్ట్రాలు చదివినా దొడ్డు బియ్యం పప్పుచారు దీని తప్ప ఏం పెట్టలేదు. కానీ ఇవాళ గురుకుల పాఠశాలలో ఒక మంచి విద్యను ఇవాళ ఇస్తూ ఉన్నాం. ఇవాళ అనుకోని పరిస్థితుల్లో చాలా ముఖ్యమైన కార్యక్రమం ఉండడం వల్ల కొప్పుల ఈశ్వర్ గారు గౌరవనీయ మంత్రివర్గం రాలేకపోయారు. కానీ ఇవాళ వారే మన తెలంగాణ రాష్ట్రానికి సంక్షేమ మంత్రి, తెలంగాణ రాష్ట్రానికి మన ముఖ్యమంత్రి గారికి 2 కళ్ళు, ఒకటి సంక్షేమం, ఇంకోటి అభివృద్ధి. సంక్షేమానికి ఇస్తున్న నిధులు ఈ దేశంలో ఏ ప్రభుత్వం ఇస్తలేదు. దాదాపు 30-40 వేల కోట్ల నిర్మిస్తూ ఉన్నాం. పెన్షన్ల ద్వారా కానీ, స్కూళ్ళకు కానీ, హాస్టళ్ళకు కానీ రకరకాల రకంగా. మరి దానికి ఇవాళ ప్రతి దానికి కూడా వెల్ఫేర్కి ఇవాళ మంత్రి ఎవరయ్యా అంటే మన కొప్పులేశ్వర్ గారు, ఒక సీనియర్ శాసనసభ్యుడు, తెలంగాణ బిడ్డ, ఉద్యమకారుడు, ఒక కార్మికుడు అని చెప్పి చెప్పాలి తప్పదు. మరి తప్పకుండా వారి నేతృత్వంలో ఆ మంత్రిత్వ శాఖ ఇంకా పురోగమించి దళిత గిరిజన పదవి పొందిన వర్గాల సంక్షేమం కోసం ఇంకా ఎక్కువ పాటుపడతాయని చెప్పి తెలియజేస్తూ, మరి అనుకూల పరిస్థితుల వల్ల వాస్తవానికి మన ప్రియతమ నాయకురాలు కలకుంట్ల కవిత గారిని కూడా మరి ఇక్కడ అంబేద్కర్ విగ్రహ సాధన కమిటీ అనుకోండి ఇక్కడ ప్రతిష్ఠించే కమిటీ వారిని ముఖ్య అతిథిగా పెట్టారు. కొన్ని రాజకీయాల్లో గెలుపోవటం సహజం. అనుకోని పరిస్థితుల్లో మా తెలంగాణ ఆడబిడ్డ కొందరు చేసిన కొన్ని రాజకీయ కుట్ర బలే కొన్ని ఓట్లతో ఓడిపోయింది. అయినా కానీ వారి సహకారం నిలవేళ మనకు ఉంటుంది. వారు ఒక ముఖ్యమంత్రి బిడ్డ, ఉద్యమకారిని, వారి సహకారం తీసుకొని తప్పకుండా రేపటి నాడు మన మంత్రి గారి సహకారం, మన ప్రియతమ నేత కవిత గారి సహకారం తీసుకొని ఇప్పుడు ఏదైతే ఇక్కడ కమ్యూనిటీల గురించి కానీ, ఇక్కడ పార్క్ గురించి కానీ, ఏదైతే ఇక్కడ మన సంఘ నాయకులందరూ కోరిందో తప్పకుండా ఈ కమ్యూనిటీ హాలే కాదు, చిత్తగుట్ట కమ్యూనిటీ హాల్, గాంధీనగర్ కమ్యూనిటీ హాల్, ఇవన్నీ కూడా ఎస్సీ కమ్యూనిటీ హాల్స్ పూర్తి చేయిస్తా అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మరొక్కసారి కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. జై భీమ్. ఒక ముఖ్యమైన కార్యక్రమం చెప్తున్నా. కుర్చే సతీష్ ఎస్ఏ శాసనసభ్యుడు శలవ కప్పి కొమ్ము రమేష్ గారు సార్ గారు ఏమంటే వివాసంగా కోరుతున్నా సార్. అదేవిధంగా మా విగ్రహ ఆవిష్కరణ కంపెనీ అన్న అర్థం చేస్తున్నాను పద్ధతి ప్రకారం చేపిస్తే మామూలుగా మనం చేస్తే బాగుంటుంది. కమిటీ సభ్యులు ఎక్కడున్నారు? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా పూలమాలలు వేయాల్సిందిగా కోరుతున్నాము. అంబేద్కర్ ఆలోచన విధానం కొనసాగిద్దాం. అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అంబేద్కర్ 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 గారు బ్యాచ్ అలంకరించవలసిందిగా కోరుతున్నాము. వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. మరి మన భారత రత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహము మరి ఇలాగంట అంబేద్కర్ విగ్రహ సంఘం ఏర్పాటు చేయడము
ముఖ్యంగా అభినందనీయం. వారిని ముఖ్యంగా ఈ సందర్భంగా అభినందిస్తూ మరి భవిష్యత్తులో ఇలాంటి విగ్రహాలు ఎన్నో ఆవిష్కరించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, ముఖ్యంగా ఇవాళ మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసినటువంటి సేవలు కావచ్చు, ఇంకా భారతదేశంకే కాదు ఇవాళ ప్రపంచ దేశం కూడా తను చేసినటువంటి సేవలు గుర్తించి మరి ఐక్యరాజ్య సమితి అనే తన విగ్రహాన్ని ఏర్పాటు చేయడము మనందరి గర్వకారణం. మన భారతదేశ ప్రతి బిడ్డ ఇలా గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ చాలామంది సోదరులు చెప్తా ఉంటారు కేవలం అంబేద్కర్ గారు కేవలం దళితుల కోసమే సేవ చేశారు, దళితులకే సేవ చేశారు, మరి దళిత బిడ్డ అని చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. దయచేసి చాలా తప్పు. ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు తను సేవ చేయడం జరిగింది, ప్రతి వ్యక్తికి తను సేవ చేయడం జరిగింది. ఎలా అంటే ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులను, ఆనాడు ఉన్నటువంటి జనాభాను దృష్టిలో పెట్టుకొని, ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రిజర్వేషన్ కల్పించినటువంటి మహనీయుడు. కేవలం ఒక దళితులకే రిజర్వేషన్ కల్పించలేదు, ఆ రోజు ఉన్నటువంటి బీసీలకు, ఆనాడు ఉన్నటువంటి మైనార్టీలకు, ఆనాడు ఉన్నటువంటి ఓసీలకు అందరికీ మరి వాళ్ళ భారత రాజ్యాంగంలో రిజర్వేషన్ కల్పించినటువంటి మహనీయుడు. చాలామంది అక్కడక్కడ సందర్భాలు చెప్పుకుంటూ ఉంటారు కేవలం రిజర్వేషన్ వల్లనే వాళ్ళ దళితులు మరి ముందుకు వస్తూ ఉన్నారని. కేవలం దళితులే కాదు, ఇవాళ బీసీ వర్గాలు కూడా, బీసీ వర్గాలకు కూడా, ఓబీసీలకు కూడా ఇవాళ మరి రిజర్వేషన్ వర్తింపజేసినటువంటి మహనీయుడు. అంటే ఆనాడున్నటువంటి జనాభాకు 50% దళితులు గిరిజనులకు ఓబీసీ బీసీలకు తీసుకుంటూ 50% మరి జనరల్ కోటాగా విధించి అందరూ పోటీ పడవచ్చు అనేటువంటి ఉద్దేశంతో 50% ఆనాడు రాజ్యాంగంలో కలుగుతుంది. ఇప్పటి కూడా చూస్తా ఉన్నాం మన దళిత బిడ్డలు మరి రిజర్వేషన్ దాటి జనరల్ కోటాలో చాలా రేర్గా వస్తూ ఉన్నారు. దయచేసి మరి చదువుకొని కష్టపడి ఖచ్చితంగా జనరల్ కోటాలో కూడా మనం సాధించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి జనాభా, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు, ఇవాళ ఉన్నటువంటి మరి జనాభాకు ఉన్నటువంటి రిజర్వేషన్ ఏదైతుందో అది సరిపోయే పరిస్థితి లేదు. కాబట్టి దయచేసి ఆనాడు డాక్టర్ బిఆర్ గారు అంబేద్కర్ గారు విద్యా దశలో కావచ్చు, ఉద్యోగ దశలో కావచ్చు, అనేక అవమానాలు పడేటువంటి సందర్భాలు అయినప్పటికీ తన దళిత సోదరులు ఎవరైతే ఉన్నారో, బడుగు బలైన వర్గాలు ఎవరైతే ఉన్నారో, వెనుకబడినటువంటి జాతి ఎవరైతే ఉన్నారో, తను కష్టపడ్డ ఇలాంటి కష్టము నా దళితులకు రాకూడదని చెప్పి ఆనాడు ఆయన ఎంతో శ్రమ కోర్చి ఒక చక్కని రాజ్యాంగాన్ని మరి ప్రపంచంలో లేనటువంటి అత్యున్నతమైన రాజ్యాంగాన్ని మన భారతదేశానికి అందించడం వల్ల ఇలా మన భారతదేశం అన్ని దేశాల కంటే ఎందుకు పోతుందంటే ఇవాళ అంబేద్కర్ యొక్క ఆశ. ఆ రోజు చూపించినటువంటి పంచవర్ష ప్రణాళిక కావచ్చు, నవభారత రాజ్యాంగ నిర్మాత పూజలు బాపరత్న భారతరత్న బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని నెలకొల్పుకున్న సందర్భంగా ఈ విగ్రహ ఏర్పాటుకు చొరవ తీసుకున్నటువంటి మంచిలారెడ్డ వాస్తవ్యులు కార్యక్రమ నిర్వాహకులు సోదరు నమస్కారం చెప్తూ ఇలా బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం అంటే వారి ఆలోచన విధానాన్ని స్ఫూర్తిని మనలో నింపుకొని మరి వారి ఆలోచన విధానాన్ని కార్యరూపం ఇవ్వాలనేటువంటి ఒక తలపుతోని ఈ విగ్రహాలు ఏర్పాటు చేసుకుంటున్నామని చెప్పని నేను భావిస్తున్నాను. వాస్తవం వల్ల ప్రపంచ దేశంలో భారతదేశం ఒక గుర్తింపు పొందినటువంటి అగ్రదేశంగా నిలబడగలిగిందంటే దానికి పూజ్యులు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అందించిన రాజ్యాంగమే ప్రధానం అని చెప్పి చెప్పడం తప్పదు. ఎందుకంటే మనతో స్వాతంత్రాన్ని పొందినటువంటి పాకిస్తాన్ ఇవాళ ఏ పరిస్థితుల్లో ఉందో మనం గమనిస్తున్నాం. అదే భారతదేశం వేరొక సమగ్రతగా భిన్న కులాలకు మతాలకు ఐక్య వేదికగా ఎవరి ప్రపంచం తీర్చుకోబడే విధంగా నిలబడగలిగిందంటే అది
బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అందించిన రాజ్యాంగ స్ఫూర్తి అనే పని చెప్పక తప్పదవుతుంది. వాస్తవంగా అప్పుడప్పుడు ఆశ్చర్యం వేస్తుంది, వారు అన్నాడు రాజ్యాంగాన్ని రూపొందించినాడు, దేశంలో నూతన రాష్ట్రాలు ఏర్పాటు పునర్విభజన వంటి అంశాలు ఈ విధంగా ఉత్పన్నమవుతామని చెప్పని ఎవరు కూడా ఊహించుకుంటాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కార్యరూపం దాల్చబడిందంటే అది బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అందించిన రాజ్యాంగమే దాని మూలమని చెప్పక తప్పదవుతుంది. ఇలా రాష్ట్రాల పునర్విభజన కానీ నూతన రాష్ట్రాల ఏర్పాటు కానీ కేవలం కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశంగా పేర్కొనడంతో మాత్రమే అది సాధ్యమే. ఈ రాష్ట్రాల పునర్విభజన కానీ నూతన రాష్ట్రాల ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వ జ్యోక్యం గట్ట పొందుపరిచినట్టయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం సాధ్యమయ్యేది కాదు. సరే తెలంగాణ రాష్ట్రం కార్యరూపం దాల్చింది, నూతనంగా ఏర్పడే తెలంగాణ రాష్ట్రంలో మనం ఆశించిన ఫలాలు ఏ మీద పొందగలుగుతున్నాం అనేది ఒకసారి మనం ఆలోచించుకునేటువంటి ఒక తరుణం ఆసన్నమైందని చెప్పని చెప్పక తప్పదండి. మిత్రుడు నారాయణ గారు వారి విద్యాశాఖ నిర్వహిస్తున్నారు, సమీక్షిస్తున్నారు కాబట్టి ఇలా అన్నింటికీ మూలం విద్య. ఇలా విద్యకు సంబంధించినటువంటి ఒక మౌలిక సదుపాయాల కల్పన, సదుపాయాల ఏర్పాట్లు ఒక ఏదైతే ఉందో ధనిక నిరుపేద అనేటువంటి ఒక వ్యత్యాసం లేకుండా అందరికీ సమానమైన విద్యా అవకాశాలు కల్పించటం, అది రాజ్యాంగం కల్పించిన హక్కు అని చెప్పట్టింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతోనే మనం మొట్టమొదటిగా భావించింది ఈ దళిత నిరుపేద అనేటువంటి ఒక వ్యత్యాసం లేకుండా అందరికీ సమానమైన విద్యా అవకాశాలు పొందగలుగుతామనే ఒక భావన ఈ ఉద్యమ స్ఫూర్తికి ప్రధానమైన అవసరం అని చెప్పండి. మీరు కేజీ టు పీజీ వరకు ఆంగ్ల మాధ్యమంలో ఉచిత నిర్బంధ విద్యా బోధన, అది ఏ మేరకు కార్యక్రమం దాల్చింది. మరి నిరుపేద వర్గాలు పొందుతున్న భోజన సౌకర్యం కేవలం ప్రభుత్వ పాఠశాలకే పరిమితమైంది. ఉన్నత వర్గాలంటే ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి వర్గాలు ఏదైతే ఉందో మరి కార్పొరేట్ విద్యా స్థాయిలో విద్యా బోధన సౌకర్యం పొందటం, ఇలా ప్రస్తుతం ఉపాధి ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వ పరంగా కేవలం నామమాత్రానికి పరిమితమైపోయింది. ప్రైవేట్ రంగంలో ఉపాధికి మరి పోటీ ప్రపంచంలో నిలుదుకోవాలని అంటే ఆంగ్ల మాధ్యమం యొక్క ఆవశ్యకత అందరం కూడా గమనిస్తామని చెప్పండి. మరి ఒకవైపు ఏదైతుందో కార్పొరేట్ స్థాయిలో ఆంగ్ల మాధ్యమంలో బోధన సౌకర్యం పొందుతున్నటువంటి ఒక వర్గం ఒకవైపు ఉంటే ప్రభుత్వ పాఠశాలలో అరగుడ సౌకర్యాలతో బోధన సౌకర్యం పొందుతూ మరి కార్పొరేట్ స్థాయిలో విద్యా బోధన పొందుతున్నటువంటి వారితో పోటీ పడి నిలుచుకోవడం అది ఏమైనా సాధ్యమవుతుంది అనేది కూడా మనం పరిశీలించాలి. కాబట్టి ప్రభుత్వం ఏదైతుందో ఇలా ప్రభుత్వ పాఠశాల బలోపేతం ఒకవైపు చేపడుతూ ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో బోధన సౌకర్యాలకు సంబంధించి వాళ్ళ ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కానివ్వండి, మౌలిక సదుపాయాలు కల్పన కానివ్వండి, మన విద్యా హక్కు చట్టం ఏదైతుందో ప్రభుత్వం రూపొందించింది, ఆ విద్యా హక్కు చట్టం ఏదైతుందో కార్యరూపం దాల్చడం లేదు, అమలుకి ఏదైతుందో ప్రభుత్వం తోడు పెట్టండి. ఆ విద్యా హక్కు చట్టం మరి కార్యరూపం దాల్చగలిగినప్పుడు మాత్రం ఏదైతుందో మన 25% ప్రైవేట్ కార్పొరేట్ స్థాయిలో మన ప్రభుత్వ పరంగా ఆర్థిక సదుపాయాలు పొందుతూ మనం ఉచితంగా బోధన సౌకర్యం పొందే అవకాశం లభిస్తుందని చెప్పాలి. మరి ప్రభుత్వం ఆ విధంగా అడుగు వేయాలి. ఇలా రిజర్వేషన్ సౌకర్యాలకు సంబంధించి వాస్తవంగా మిత్రులు అన్నట్టు సమాజంలోని నిరుపేద వర్గాలు సామాజికంగా
వెనుకబడ్డ వర్గాలు, వాళ్ళు దళితులే కానీ, బలహీన వర్గాలే కానీ, అల్పసంఖ్యాక వర్గాలే కానీ, సామాజికంగా వెనుకబడ్డ వర్గాల దృష్టి ఉంచుకొని రిజర్వేషన్ సౌకర్యం తెరవిస్తాం. మరి ఏమైంది, ఆర్థిక వెనుకబాటుతనాన్ని కూడా పరిగణలోకి తీసుకొని సామాజిక వెనుకబాటుతనానికి సంబంధం లేకుండా కూడా రిజర్వేషన్ సౌకర్యం మరి తెరవించేవాళ్ళు. దీంతో సరే ఉన్నత వర్గాలలో ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాలు ఉండి ఉంటారు, వాళ్ళకి ఆర్థికంగా సదుపాయాలు కల్పించాలి, వాళ్ళకి ఆర్థికంగా సదుపాయాలు కల్పించాలి, ప్రోత్సాహం కలిగించాలి. కానీ ఇక్కడ ఆర్థిక సదుపాయాలతో పాటుగా రిజర్వేషన్తో కానీ కల్పించడం రీతుల్లో అది రాజ్యాంగ స్ఫూర్తిని భిన్నంగా తెలియ తెచ్చినట్టుగా భవించడం తప్పని చెప్పండి. కనీసం ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన అంశాలు ఇవ్వాలి. ఇది ఏమైనా కానీ ఇలాగ మా దళిత సమాజం ఏది ఉందో మన కిలాగడ్డ ప్రాంతం లోపల అంబేద్కర్ గారి ఆశయాలను అమలుకు పాటుపడే విధంగా మీరు విగ్రహం ఏర్పాటుకి ఏది ఉందో నేను హృదయపూర్వకంగా మీరు అభ్యర్థిస్తాను చెప్పండి. కానీ విగ్రహ ఇదిని నేను పార్క్ కానీ ఇతర సదుపాయాల కల్పనకు సంబంధించి నేను తప్పకుండా మున్సిపల్ శాఖ దృష్టికి తీసుకెళ్తా. కావలసినటువంటి యొక్క అభివృద్ధి మున్సిపల్ శాఖ పరంగా చేసేటట్టు ఎదుగుతుందో నేను మరి సూచన చేస్తా, కార్యక్రమం చేపడం అవుతుందని చెప్పని కూడా నేను మనవిస్తూ, ముఖ్యంగా మరి మనం ఈ విగ్రహ ఆవిష్కరణకు రావాల్సిన సమయం కంటే జాప్యం ఇచ్చినందుకు అనేది ఆ భావించక నన్ను క్షమించాలని చెప్పని కోరుతున్నాను. వాస్తవంగా అంటే మనం 11 గంటలకి పనుకున్నప్పటి మీకు లక్షణ అయితే చెప్పి అనుకున్నాను, దయచేసి అన్ని అది బాగుంటుందండి. నేను ఏదో ఈ లోపల పోయేస్తానని చెప్పని నేను జైనాలో పోయాను అనుకుంటే రావడం కొంచెం జాప్యమైనందుకు నన్ను అనేది ఆ బాగుంటా క్షమించాలని చెప్పని కోరుతూ, నేను భవిష్యత్తులో ఒక ఏదైతే ఉందో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అనుగుణంగా మీరు చేపట్టబోయే కార్యక్రమాలన్నింటిలో కూడా మీ తోడుగా నిలవడం దొరుకుతుందని చెప్పని సభాముఖంగా మనవి చేస్తూ, నాకు అవకాశం కల్పించినందుకు సభా కార్యక్రమాల నిర్వహకులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నా. జై.